మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20 కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ అంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో మన కాన్స్టిట్యున్సీకి, మన సింగనమల నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్లు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్, నాకు నిజంగానే ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా నేను వెక్స్ అయిపోయాను, ఎందుకంటే 2019-20 కూడా నేను చాలా కష్టపడ్డాను. నీళ్ల కోసం సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది, ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీల అన్న, ధనుంజయ రెడ్డి అన్న, మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి 2019-20 మనకి వాటర్ రాగలిగింది. సో 2 ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? సో ఎనీవే, ఐఏబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు, బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అని అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్లు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్లు నీళ్ల కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 2021-22 ఈ 2 ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది ఇది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట. వాళ్ళకి నీళ్ళు ఎక్కువ అయిపోతే పడేస్తారా, ఆ టైప్లో ఉంది. ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే, మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికేనా, ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అనని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ తీసుకో. ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తుందంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము, రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనని నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమణిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు, మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్, దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా.
ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 ఇయర్స్ టర్మ్ లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ల కోసము ఐఏబి మీటింగ్ లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ల పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈ రోజు ఏమంటే 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు, మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గ ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతో మంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట, మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం అంటే వారం రోజులు అడిగాను, వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్లు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్లు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్లు. కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు. మనం మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇది అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి నేను మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. నిన్న నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం, కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నిన్న నేను పదే పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబి మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని, అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది? ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తూ ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడ్డాను. మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా. బాబు, ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకు మంచి చేశాడు కాబట్టి ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతూ అన్నాం. అలాగే జగనన్న ఎస్సీలకు ఇదే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో. దాన్ని పట్టుకొని ఆయనకు ఫేవర్గా జగనన్నకి అగెన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేదేం తెలియదు. కానీ జగనన్న ఎస్సీలకి
ఎంతో మేలు చేశాడు. అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు. ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. నా ఆవేదనంతా అధికారుల మీద, అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప జగన్ అన్న మీద కాదు. మా పార్టీ వచ్చాకే గర్వంగా చెప్తున్నాను, మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వగలిగాము, 5వ సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని, నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాగే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఇక నుంచైనా మీకు మంచి బుద్ధిచ్చి జగనన్న చేసే మంచి పనులు మీరు తెలుసుకోవాలని, మీరు అంటే మీరు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకోవాలా. అంతేగాని ఊరికే ఎదుటివాడి మీద బురద జల్లేస్తే, ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తే, ఏదో ఒకటి అనేస్తే, 10 మందికి ప్రచారం చేసేస్తే దానివల్ల మీరు ఏదో బాగుపడిపోతారని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా కానీ తమను తాము సరిదిద్దుకోవాలని చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళ మీద బురద జల్లాలి, పక్కన వాళ్ళని తొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాలేరు. దాన్ని భస్మాసుర హస్తమనే అంటారు. మా నియోజకవర్గానికి నేను తీసుకెళ్లిన ప్రతిపాదనలు చాలా వరకు జగనన్న చేయడం వల్లే ఈరోజు నియోజకవర్గం ముందడుగులో ఉంది. అలాగే ఈరోజు చెప్తున్న జగనన్న వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా జరిగేది కాదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఇంత ప్రతి దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే, ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు, ప్రతి దానిలో మీరు పెడార్థాలు వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో. నేను ఈరోజు చెప్తున్నాను, మేమెప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము. అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ ఈ ఎమ్మెల్యేగా, నేను లాస్ట్ డే వరకు కూడా మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం నేను పనిచేస్తాను. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే ఏదో అంతా మారిపోతుందని మాత్రం ఊహించకండి. మీకు అందరికీ తెలుసో లేదో, మాకు జగనన్న అంటే చాలా అభిమానం. అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాం. జగనన్న పిలుస్తానే మరి ఆ రోజు మేము అప్పుడు కాలేజ్ పెట్టి జస్ట్ 2 ఏళ్ళు మాత్రమే అయింది జగనన్న పిలుపునిచ్చినప్పుడు. జగనన్న రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మహా అంటే మేము కాలేజ్ పెట్టి ఒక 2-3 ఏళ్ళు అయింటుందేమో. మరి 2-3 ఏళ్ళ తర్వాత జగనన్న రమ్మనగానే మరి అదెంత పెద్ద బాధ్యత తెలిసినా కానీ కేవలం జగనన్న మీద నమ్మకంతో మేమందరం, నేను, సాంబశివరెడ్డి, అలాగే మా కుటుంబం అందరూ కూడా జగనన్న వెంట నడిచాం. మరి ఈరోజు ఇంత మంచి పేరు జగనన్న దగ్గర పెట్టుకున్నప్పుడు మేము అసలు, నేను నిన్న చెప్పింది కూడా లైవ్లో కూడా ఒకసారి చూడండి, జగనన్న స్ఫూర్తిగా అని కూడా మాట్లాడ్డాను. జగనన్న స్ఫూర్తిగా అని మాట్లాడినప్పుడు కూడా మీకు ఏంటి బాధాకరం? నాకు అసలు ఈరోజు చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంది. ఇంత ప్రతి దానిలో దూరి దానిలో మీ ఇష్టం వచ్చినవన్నీ మీకున్న కొంచెం బుర్రలో మీకున్న ఇష్టం వచ్చినవన్నీ రాసేసుకొని దాన్ని ప్రచురించేసి టీవీల్లో వేసేసి అంత కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు. ఏ రోజు మీరు మారుతారో అసలు నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, మీరంటే పబ్లిక్ కూడా విసిగిపోయి ఉన్నారు. యెల్లో మీడియా అంటే పబ్లిక్ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు చూడు బురద జల్లడం. అంతేగాని మీ ప్రభుత్వం, మీరు అంటే మీరు సపోర్ట్ చేసిన మీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కానీ ఏమన్నా ఎత్తి చూపించారా? అసలు ఒక్కసారే 23 సీట్లకు పరిమితం అయ్యారే,
23 సీట్లకు పరిమితమైంది, మీకు కొంచెమైనా ఆలోచన జ్ఞానం ఉందా? అసలు ఏం తప్పులు చేసామని కరెక్ట్ చేసుకోవాల్సి అని అనుకోరా? ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళ మీద బురద జల్లాలని, పక్కన వాళ్ళ నాశనం కోరుకోవడం తప్ప ఏ రోజైనా మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలని, రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించారా? మొత్తం ఒకసారి లైవ్ చూడండి, ఏముందో లైవ్లో ఏముంది. జగనన్న స్ఫూర్తిగానే మాట్లాడ్డాను. అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుని మధ్యలో నాలాంటి అంటే మేము అసలు ఎవరి జోలికి వెళ్ళాము, మా నియోజకవర్గం ఏదో మా పని ఏదో అన్నట్టు ఉంటాము. అలాంటిది మాలాంటి ఎమ్మెల్యేలు కూడా కాంట్రవర్సీస్లోకి లాగి ఏకంగా సీఎం గారిని వ్యతిరేకించినట్టు, పార్టీని వ్యతిరేకించినట్టు రాస్తారా? అలాగే నా విధిన అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే అధికారుల మీద ప్రలోభ పెట్టే వాళ్ళ మీద అనేది మీరు ఆలోచించరా? అలాంటివి మాత్రం ప్రచురించరు. మీకు కావాల్సింది కేవలం కాంట్రవర్షియల్ హెడ్లైన్స్. మీలాంటి వాళ్ళని ఇంకా జన్మలో ఎవరు కూడా, ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, అది గుర్తుపెట్టుకోండి.